సాతాను విసిరిన సవాల్. మన జీవితంలో మనకు సవాల్ విసిరేది ఏదైనా ఉందంటే అది సాతానే. చూద్దాం ఏం సవాల్ విసిరిందో, ఎలా వేసిందో, ఏం చేసిందో. రే మన గురువు ఎక్కడరా, అది అదిగా గురువు, అది అదిగా గురువు, ఇదిగా ఇదిగా గురువు. ఇక ఆపండి, వచ్చాక అదిగదిగా ఇదిగదిగా అంటారే, కన్ఫ్యూజ్ అవుతారు, నేనే గురువుని. అరే మన బద్ధ శత్రువులు, ఆగర్భ శత్రువు, విరోధులు, క్రైస్తవులు ఎలా ఉన్నారా, ఇంకెలా ఉంటారు గురువా, జబ్బులతో, రోగాలతో, అప్పులతో, ఆగలేక వేగలేక ఒక్కొక్కరిగా పైకి బాధలారు గురువా. అవునవును అవునవును. ఓకే ఓకే, వాళ్ళు పరలోకంలో పోకుండా ఉండాలంటే ముఖ్యంగా మూడు పనులు చేయాలి. ఏంటి గురువా? వాళ్ళు ప్రార్థన చేయకూడదు, అవునవును, వాక్యం చదవకూడదు, అవునవును. ముఖ్యంగా భక్తి స్పర్శలు తీసుకోకూడదు. ఆ పని చేయాల్సింది మీరే. అవునవునుతో సరిపోతున్నారట్రా, రంగులు అదుకోండి. అదిగో ఆ క్రైస్తవుడు వస్తున్నాడు, వాడి చేతిలో బైబుల్ ఉంది, వాడు ప్రార్థన చేయబోతున్నాడు. చెడగొట్టాలి, చెడగొట్టాలి. గురువా గురువా, నన్ను అలవాటావా, ఆనాడు యోబుని యోయో అనిపించింది, లేలే గురువా, లేలే. నువ్వేనా? అవును గురువా. అందుకే దేవుడు డబల్ ఆఫర్ తుని దీవించాడు. నీ వల్ల కదా, పక్కపో, ఇంకెవడొస్తాడురా. గురువా నేను వెళ్తాను గురువా. వెళ్తావా? వాడు ప్రార్థన చేయకుండా నేను ఆపుతాను. ఆపుతావా? ఆపుతాను గురువా. నీ ఊపిడి ఆపి వెళ్ళు. వాసన ఎక్కడ, వాసన ఎక్కడ, కుళ్ళు వాసన ఎక్కడెక్కడ, కుట్ర వాసన ఎక్కడెక్కడ, ఇంకెక్కడ, వీడి దగ్గరే గురువా. వీడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా వీడికన్నా బాగా చదివితే కుళ్ళు, మంచి మార్కులు వస్తే కుళ్ళు, వీడికన్నా అందంగా ఉంటే కుళ్ళు, ఎవరైనా వీడికన్నా మంచి బట్టలు వేసుకొస్తే కుళ్ళు, ఇంకా వీళ్ళు సంఘం విషయానికి వెళ్తే ఎవరైనా స్టేజ్ ఎక్కితే కుళ్ళే కుళ్ళు, వర్షిప్ చేస్తే కుళ్ళే కుళ్ళు, పాటలు పాడితే కుళ్ళే కుళ్ళు, ప్రార్థన చేస్తే కుళ్ళే కుళ్ళు. అరే అప్పగా ఎంత కుళ్ళు మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలకిస్తాడు అనుకున్నావురా? ఆలకించడు. లేకు ప్రార్థన ఆపే. వెరీ గుడ్ రా గురువా, చూసాగా అలా ఆపాను. థ్యాంక్ యూ గురువా. నేను ఒక సాధారణ మనిషిని, కుళ్ళు నాలో లోపంగా ఉండొచ్చు, అయినా సరే ప్రార్థనతో కుళ్ళు జయించడానికి నేను ప్రార్థిస్తాను. నేను ప్రార్థిస్తాను. వేస్ట్ పిల్లో, ఇంకెవరు వెళ్తారా గురువా? నేను వెళ్తా గురువా, ఆరు అడుగులు ఆచుండ బాగుండి, ఐ టేక్ ద ప్రాజెక్ట్. అక్కడే ఉండు, పోలవరం ప్రాజెక్ట్ లేట్ చేయబాక, మీదకి వచ్చి కొట్టడం కొత్తనట్టు ఉంది. అటు సౌ అలాగే గురు. రే వేస్ట్ ఫెలో, యు ఆర్ వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో. నువ్వేం చేయగలవరా? ఏం చేయగలవరా? నువ్వేం చేయలేవరా? ఏం చేయలేవు. నీ వల్ల ఏది కాదురా? ఏం కాదు. నీకు ఇలా కాదురా, పాడరాబలో చెప్తే ఎంత బాగుంటుందో తెలుసా? పాడరా. పాడాపి ముందు త్వరగానే పాడందుకో. అలాగే గురువా. ప్రియమైన ఏమన్నావు ఇప్పుడు? వాళ్ళ అలవాట్లో నా పొరపాటు, గుండె జారిపోయిందిరా, పొరపాటు నా పేరు పెట్టి ఫీల్ అవ్వమాకరా, నువ్వు ఆయన పిలుతున్నట్టుంది, సరిగ్గా పాడు. ప్రియమైన వేస్ట్ అయ్యా, అయ్యా వేస్ట్ కే రూపమా, రూపమా నువ్వెంత వేస్ట్, ఓర్ దేవుడు, ఓర్ దేవుడు, ఓ వేస్ట్ గా ఓరప్పారా, నువ్వే కైక తిక్కల్రా, ఆ వేస్ట్ ఫుల్ ఆర్ యూజ్లెస్, ఇప్పుడు పనికిరాని వాడిని కావచ్చు, పనికి వచ్చే పాత్రగా మార్చగలను గొప్ప దేవుడు నా దేవుడు. నేను ఆయనకి ప్రార్థన చేస్తాను, ఇక నా ప్రార్థన ఒకటే వదిలేయండి. ఎవడెళ్తాడు రా గురువా? నేను వెళ్తాను గురువా, వాడిని నేను చెడగొడతా. అరే నువ్వు వేలడంతే ఉన్నావు కదరా. పర్లేదు గురువా, నేను చెడగొడతా. నీ వల్ల అవుద్దా? అవుద్ది. సరే కానీ ఆల్ ద బెస్ట్. నీ వల్ల అంతా చెప్పే కదరా, కప్పు మొహోడా, కప్పు మొహోడా, నీ చెప్పు తీసి నేనే కదరా. అవునరా, నీకు ఇలా కాదు, దిస్ ఈస్ సాంగ్ ప్లీజ్. సాంగ్ తో పాడతావా? ఎస్ గురువా. కానీ నీ
క్యాన్సర్ కదరా. అవును. నీ క్యాన్సర్ చచ్చి పెట్టి నేనే కదరా. అవును. నువ్వు చచ్చిపోవుని తిట్టి ప్రార్థన మానే చచ్చిపో చచ్చిపో. గురువా చూసావు ఎలా చెడగొట్టాను, వేడిదంతా ఉన్నావు చూసావు ఎలా చెడగొట్టాను. పెట్ట కొంచెం కోతగానం అంటే నువ్వేరా? ఎస్ గురువా. అయ్యా అవును, నా శరీరం అంతా రోగమే. అయినా సరే నా తండ్రి పరమ వైద్యుడు, చనిపోయిన లాజరును లేపిన ద గ్రేట్ హీలర్. నా రోగం ఆయనకు ఒక లెక్క కాదు, నా రోగాన్ని తగ్గించకపోయినా పర్వాలేదు. నేను ఆయనకు ప్రార్థన చేస్తాను. నీ వల్ల ఎందుకు చచ్చిపోయినా పెడత? ఎవడున్నాడు రా గురువా? ఇక నేనున్నాను గురువా. ఉన్నావా? చెడగొడతావా? చెడగొడతాను గురువా. చెడగొట్టు. అపజయమంటే అప్పికెట్లగాడే, ఓటమి అంటే అప్పికెట్లగాడే, ఆరిపోయే దీపం అప్పికెట్లగాడే, లేనేలేదు రూపం అప్పికెట్లగాడే, అప్పికెట్లగాడు అప్పికెట్లగాడు అప్పికెట్ల. అపజయానికి అడ్రస్ కేరాపికి ఓటమి. ఈడే గురువా, ఈడే. వీడు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు కదరా. టెన్త్ ఫెయిల్ ఫెయిలే, ఇంటర్ ఫెయిల్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్ ఫెయిల్, పీజీ నుంచి ఏజీ వరకు అన్ని ఫెయిల్ కదా గురువా. అన్ని పేజ పీజీ వరకు. వెరీ గుడ్ రా. వాడు ఓటమిని గుర్తు చేసి మళ్ళీ చెడగొట్టావు. ఇంకా ఆడు ప్రార్థన చేయడు, లేచి వెళ్ళిపోతాడాడు. అయినా విజయాన్ని నీ వెంబడించిన అవసరం లేదు. నా యేసు నాతో ఉండగా విజయం నా సొంతం అవుతుంది. నేను ప్రార్థన చేస్తాను. ఎవడున్నారా చెడగొట్టాడు? నేను వెళ్తా గురువా. నువ్వు వెళ్తావా? వెళ్తా వెళ్తా. పాపం 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 అంటాడు ఏంటి? అయ్యో బాబు ఏంట్రా, ఇది నువ్వు చేసిన పాపం. అన్ని పాపాలు కదరా, ఎన్నో పాపాలు చేసావు. అన్ని పాపాలు చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడ్రా? ఆలకించాడు. అందుకనే నీ పాపాల్ని మాటలా కాదు పాటలాగా చెప్తా వినుకో. పాడు పాపిగాడు పాపిగాడు పాప ఎన్నో వీడు చేశాడని ప్రార్థన కూడా వీడు చేస్తాడంట. పాపి 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 పాపం నువ్వు చేసావు. పాపి 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 ప్రార్థన ఎందుకు చేస్తావు? అరే ఆపే రా ప్రార్థన ఆపే ఆపే. గురువా చూసావా ఎలా జరగట్టేనా? గురేడు పాపం గుర్చి లేచాడు పైకి. నీ పాపిని నీ పాపిని పుట్టిన ప్రతి వ్యక్తి పాపంలో జన్మిస్తాడు. పరిశుద్ధుడైన నా తండ్రిలో నీ పరిశుద్ధుడను ఇప్పటికైనా నాకు అవకాశం ఇవ్వు గురువా. నీ సెక్రటరీ అనిపించుకుంటా. ఏమో త్రిపుల్ ఆఫర్ తో తీతడం నా భయం. లేదు గురువా, సింగిల్ ఆఫర్ కూడా లేకుండా చేస్తా. అంతేనంటావా? అంతే గురువా అంతే. ఎరగ తీసేయి. తీసేస్తా. సీనియర్టీ మొత్తం చూ ప్రయోగించో. ఏరా అప్పిక అప్పిక, ఎవరికైనా ముక్కు మీద కోపం ఉంటది. నీకు టాప్ టు పోవటం యాంగ్రియే కదరా, జాంగ్రి మోహం కూడా. అవును. అలాంటి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకెత్తాడా? అస్సలు ఆలకచ్చాడు. అవును. ఒరే నువ్వు ప్రార్థన మానేరా గురువా, ఇక సాంగ్ చేసుకుంటా గురువా. కూడా ప్రార్థన చెయ్యొద్దయ్యా, ఓరే అప్పిగా నీకు దండం పెడతానయ్యా. ఓరే అప్పే ప్రార్థన చెయ్యొద్దయ్యా, ఓరే అప్పిగా నీకు దండం పెడతానయ్యా. ముక్కోపమే నీ కొందయ్యా, నీ ప్రార్థన ఆలకించడయ్యా. ముక్కోపమే నీ కొందయ్యా, నీ ప్రార్థన ఆలకించడయ్యా. ప్రార్థన చెయ్యి, బారుకు వెళ్ళు, బీడే కొట్టు, నీకు నచ్చించేసేవయ్యా. అప్పిగాడా పాపం చేయరా, బారుకు వెళ్ళరా, పీరే కొట్రా, పార్కు వెళ్ళరా, పీరే కొట్రా, పార్కు వెళ్ళరా, పీరే కొట్రా, పార్కు వెళ్ళరా, పీరే కొట్రా, పార్కు వెళ్ళరా. చూసావా గురువా నా పవర్? వాడు వెళ్ళిపోతాడు గురువా, ఇంకా ప్రార్థన చేయడం ఇంటికి వెళ్ళిపోతాడు. అదిగో గురువు వెళ్ళిపోతున్నాడు. న్యూసేకే నాయం భయపడ్డా మయ బంగారు కొండం. పోపడ్డం పాపం కాదు, అలాగని సూర్యుడు అస్తమించే లోపు కోపాన్ని కలిగి ఉండడం పాపం. సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవడానికి నేను ప్రార్థన చేస్తాను. మీ వల్ల కాదురా గురువుని నేను జరగడతో చూడండి. చూస్తున్నారా? జాగ్రత్త గురువా. పాడుకో 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 జోజ్జో పెట్టా. ఏం తీరు కూడా పడుకున్నారు?
వెళ్ళరా మరి నిలబడి నిద్రపోతున్నా. నువ్వు పాడిన పాటకి నిలబడి పడుకోవాలో పడుకొని పడుకోవాలో నాకు తెలియట్లేదు గురువా. ఆపే బ్రదర్. బ్రదర్ పాస్టర్ మీరంటే ఇలా వచ్చారు? దేవుని ఆత్మ నాతో చెప్పింది మీ దగ్గరికి వెళ్ళి. సాతాను మిమ్మల్ని ఎంతగానో శోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. బ్రదర్ దావీదు వేకున లేచి ప్రార్థన చేశాడు, విజయాలన్నో పొందాడు, రాజ్యానికి రాజుగా మారాడు. ఏసే ఎడతెగని ప్రార్థన చేశాడు, శోధనలు ఎన్నో జయించాడు. ఏసే చెప్పాడు సాతాను క్రియలు లయపరచడానికి ప్రార్థన ఒక శక్తి, ప్రార్థన ఒక జయజండ, ప్రార్థన ఒక ఆయుధం. ప్రార్థన చేయకుండా వాక్యాన్ని ధ్యానించకుండా ఉండడానికి సాతాను గడు ఎన్నో సవాళ్ళు అనిపిస్తుంటాడు. వాటన్నిటిని జయించాలంటే ఒకటే మార్గం, వేకుంచాము ప్రార్థన. వేకుంచాము ప్రార్థన చేయండి, సాతాను కాడిని విరగొట్టండి. బ్రదర్ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా కానీ ప్రార్థనని మాత్రం, వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టమని బ్రదర్ ప్రార్థన చేసుకుని దేవునికి సాయం అంటే తోడు ఉంటారు బ్రదర్. నేను ఇంకా ప్రార్థన చేయాలి, దేవుళ్ళు బలపడాలి, నేను రక్షణ పొందుతాను, నేను పాపరేషన్ తీసుకుని నేను ప్రార్థన చేస్తాను. రక్షణ పొందుతానంటారా? పడుకున్నారా? పడుకున్నారా? లేగో అయ్యా ఏసీ పెట్టమంటావా? 24 అవర్స్ ఒరే ఒరే సేమ్ పంది, నువ్వు అసలు తెయ్యనమాటరా? ఏంద్రాడు రక్షణ తీసుకున్నాడట్రా గురువా. మేము కనీసం ప్రార్థన ఆపటానికి ట్రై చేస్తాం, నువ్వు వేగంగా రక్షణలోకి తీసుకెళ్ళిపోయావు గురువా. అంటే నేను అనుకోలేదురా. సరేలే అని టార్చర్ పెట్టండి, మెంటల్ టార్చర్. ఆడు చచ్చిపోవాలా? చచ్చిపోవాలా? ప్రేరేపించండి. ఒరే అప్పిగా చచ్చిపో, నీకు ముక్కు నిండా కోపమే, చచ్చిపో, ఒళ్ళంతా కోపమే, చచ్చిపో. నువ్వు ఎవరిని చూసినా కోపడుతూ ఉంటావు కదా, చచ్చిపోరా, చచ్చిపో. అరే పాపి, నువ్వు ఎన్నో పాపాలు చేస్తావు కదా. అవును పాపాలు చేయరా, చచ్చిపో. నువ్వంతా కుళ్ళే కదరా, కుళ్ళు పోతాడా? చచ్చిపో. రాడు చచ్చిపో, 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 చచ్చిపో. రేయ్ ఏసయ్య వస్తున్నట్టున్నాడురా, రేయ్ అడుగు వస్తున్నాడురా, ఎవరిని పిలిస్తే చాలు ఏసయ్య అంటే చాలు, తురుక్కుని చెత్తాడు. పారిపోదామా? ఓ ఏయ్ ఆయన అటాక్ చేయండి. ఏసయ్య ఆగిపో, ఆగిపో. చూసావా ఎలా అయిపోయాడు? ఇంకెందుకు నచ్చారు? ఎలా అటాక్ చేయండి అప్పుడు అంటే ఏదో చేసాడు, చేయగలరా? ఎరగదండి. అది అది అలా బంధించాలి, అలా బంధించాలి. రాయ్ నేను చూస్తా, అది ఏసయ్యంతో నేను చూస్తా. నువ్వు అయిపోయావు, నా వల్ల కూడా కాదు బాబోయ్, నన్ను క్షమించు. గురువా దగ్గరికి వెళ్ళింది తనదంటో చూశాడు, చూస్తున్నాడు కోపంగా, కోపంగా చూస్తున్నాడు ఆయన. మరి చూడకుండా ఉంటాడేంటి ఆయన? అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు, ప్రార్థన చేస్తే చాలు వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేద్దాం? వాడు దొరుకుతాడులే బా, వెళ్దాం. అదిగో అడవిడ మీటింగ్ రాకుండా వాడు దిక్కులు చూస్తాడు. ఇక ఆడే మన గురి, మన వల్ల కదా ఏసీ ఉంటే.